Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Survey Lekka Kendramlo ika Jagande Kelaka Patra Ranana Kalamlo AP Mukhyamantri VS Jagan Kendramlo Kelaka Patra Poshinchunnaru Ippatiki 22 Mandi MPlu 9 Mandi Rajya Sabha Sabhyulato Kendramlo VCP Kelaka Patra Poshistundi ఇది ముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే కేంద్రంలో ఇక జగన్ చక్రం చెప్పనున్నారని అర్థమవుతోంది. తాజా రాజకీయ పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వానికి జగన్ మద్దతు అవసరం ఉంటుందా ఉంటుందని అనిపిస్తోంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో జరిపిన సర్వేలో ఈ సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే పార్టీల పరిస్థితి ఏమిటనే విషయమై ఇండియా టుడే సీ ఓటర్ సర్వే జరిపిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో ఏపీ పరిస్థితి ఎలాగున్నా ఎన్డీఏ కూటమికి 286 లోక్సభ సీట్లు వస్తాయని చెప్పింది. ఇదే సమయంలో యూపీఏ కూటమికి 146 సీట్లు వస్తాయట. ఇక నాన్ ఎన్డీఏ నాన్ యూపీఏ పార్టీలకు 111 సీట్లు వస్తాయని తేల్చింది. పైగా బీహార్ మంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏని విడిచిపెట్టేయడం జగన్ కు కలిసి వచ్చేట్లుంది. నాన్ ఎన్డీఏ నాన్ యూపీఏ పార్టీల్లో వైసీపీ కూడా ఉంది. వైసీపీకి 18 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎన్డీఏ బలం ఒకప్పటికన్నా తాజా సర్వేలో తగ్గిపోయింది. పైగా జేడీయూ ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్లిపోవడంతో లోక్సభలో 16 రాజ్యసభలో 5 అంటే మొత్తం 21 ఎంపీల బలం తగ్గిపోయింది. రేపు రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా ఖచ్చితంగా నాన్ ఎన్డీఏ పార్టీల బలం అవసరం. దీనికోసం వైసీపీ మద్దతు మీద ఆధారపడక తప్పదు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ బలం గనక బాగా పడిపోతే చివరకు ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీ మద్దతు లేకుండా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 17వ తేదీన మోడీతో జరగబోయే జగన్ సరింది. ఇప్పటికిప్పుడు లోక్సభలో జగన్ మద్దతు మోడీకి అవసరం లేదు. కానీ సర్వేలు చెప్పినట్లు రేపటి ఎన్నికల్లో బీజేపీ బలం కనుక పడిపోతే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు మోడీకి వేరే దారి లేక జగన్ దగ్గరకు రావాల్సిందే. సో ఏ పద్ధతిలో చూసుకున్నా ఇప్పుడు రాజ్యసభలో బిల్లులు గట్టెక్కాలన్నా రేపటి ఎన్నికల తర్వాత బీజేపీ బలం పడిపోయినా జగనే మోడీకి దిక్కు. ఎందుకంటే పేరుకి ఎన్డీఏ అయినా బీజేపీ లేకపోతే ఎన్డీఏ బలం సున్నాయే. ఈ సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఇతర పార్టీల అవసరం లేకుండా తగినంత మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో మన అవసరం లేకుండా పోయింది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే గనక బోటాపోటీ సీట్లు వచ్చుంటే మనం చక్రం తిప్పే అవకాశం ఉండేది. ప్రత్యేక హోదా ఇతర అంశాల్లో పట్టుబట్టే అవకాశం ఉండేది అని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సర్వేల ఫలితాలు చూస్తుంటే మున్ముందు జగన్ చెప్పిన పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు జగన్ సత్తా సాడతారేమో చూడాలి.